అయితే పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు, ఆసక్తి రేపినటువంటి కామెంట్స్. జాతీయ స్థాయిలో బీజేపీతో బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ స్థానికంగా లోపాలు ఉన్నాయి, స్థానికంగా భారతీయ జనతా పార్టీకి జనసేనకి మధ్య కొంత చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. స్థానిక బీజేపీతో పొసగటం లేదు అనే ఒక అంటే ఒక చర్చను అయితే తీసుకొచ్చారు, కానీ కలిసి ప్రయాణం చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఎక్కడైతే దుబ్బాక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఎలా అయితే భారతీయ జనతా పార్టీ బలంగా పనిచేసిందో అదేవిధంగా తిరుపతి ఉప ఎన్నికల్లో గనక పనిచేస్తే పనిచేయటానికి సిద్ధమైతే బీజేపీకి సీటు ఇవ్వటానికి కూడా అభ్యంతరం లేదు అనే విధంగా కూడా మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్. అయితే నిన్న జరిగినటువంటి పిఎస్సీ మీటింగ్లో అయితే ఎవరైతే జనసేనానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా తిరుపతిలో జనసేన కంటెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వస్తుంది, మరో సమావేశంలోని కూడా స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఎవరైతే సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్, అట్లాగే గాలి పుష్పలత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్కారం అండి పుష్పలత గారు. విజయ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి విజయ్ కుమార్ గారు. ఏంటి నిన్న పిఎస్సీ మీటింగ్లో అయితే మీరు స్పష్టంగా బలంగా తిరుపతి కంటెస్ట్ చేయాలన్నటువంటి చర్చ వచ్చినట్లుంది, ఈ రోజు అయితే ఎక్కడైతే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక కొంత స్పష్టత ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది, సరే ఏ తిరుపతి బీజేపీకి ఇవ్వడానికి సిద్ధమే కానీ బలంగా పనిచేయాలని చెప్పటం ఆ సూచన దేనికి సంకేతం? అంటే తిరుపతి ఇప్పుడు ఓకే పుష్పలత గారు వినిపిస్తుందా ఇప్పుడు? ఓకే రైట్, ఒకసారి చెక్ చేయండి. పుష్పలత గారు మీ వాయిస్ ఒకసారి ఆన్ చేసుకోండి, వాయిస్ మ్యూట్లో ఉంది మీది. రైట్ ఓకే విజయ్ కుమార్ గారు ప్లీజ్ చెప్పండి. భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ రెండు అలయన్స్ కింద ఉన్నాం. ఇదేదో ఒక ఎన్నికలకి కోసమే కాదండి, ఇది ప్రజల కోసం. ఈ రాష్ట్రం ఈ రెండు పార్టీలు ఏదైతే ఉందో పూర్తిగా మరి రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేసాయని ఒక భావనతో ఇద్దరం కూడా వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ ఎస్పెషల్లీ తిరుపతి వరకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ ఆస్పిరేషన్ భారతీయ జనతా పార్టీకి ఉంది, జనసేన పార్టీకి జనసేన, అంటే మాకు ఉండాల్సిన పాయింట్స్ మాకు ఉన్నాయి, వాళ్ళకు ఉండాల్సిన పాయింట్ వాళ్ళకు ఉన్నాయి. మేము ఓన్లీ మాదైతే ఇలా ఉంటుంది, మేమైతే ఈ సెగ్మెంట్స్ లో ఇలాతే ఈ ఫ్యాక్టర్స్ లో మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి మనం నించోవడ సబబు, లేకపోతే వాళ్ళు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చెప్పుకుంటారు. అయితే మాకు రెండు పార్టీలు కలిపి అంటే ఒక ఏదో ఒక పార్టీలో ఒక క్యాండిడేట్ ని డిసైడ్ చేయాలన్నా కూడా అనేకమైన చర్చలు జరుగుతాయి, అనేకమైన మీటింగ్లు జరుగుతాయి, అందరూ ఇది తీసుకొని ఒక అనౌన్స్ చేస్తారు. ఇండివిజువల్ గా అయితే వాళ్ళు సొంతంగా అనౌన్స్ చేసుకుంటారు. ఇక్కడ రెండు పార్టీలు కలిపి వెళ్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా ఇద్దరం కలిసి కూర్చొని ఇద్దరం కలిసి అప్పుడు అనౌన్స్ చేసిన క్యాండిడేటే క్యాండిడేట్ అవుతారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, ఇంకా చర్చలకి ఇంకొక 2-3 చర్చలు ఉంటాయి డెఫినెట్ గా. అయితే పిఎస్సీలోని చాలా మంది మన క్యాండిడేట్ ని పెట్టండి అని అడగడంలో తప్పే ఉంది, తప్పే లేదు. అదే విషయం అక్కడ కూడా మాట్లాడుకుంటాం, మాట్లాడుకుని మా నాయకులు అలాగే వాళ్ళ నాయకులు ఇద్దరు నాయకులు కూర్చొని ఏది బెటర్ గా ఎవరు ఏ క్యాండిడేట్ బెటర్ అయితే బాగుంటుంది అనే దాని మీద ఒక చర్చ జరిగి తర్వాత వస్తుంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు, ఎలాగైతే ఎవరు క్యాండిడేట్ అయినా పర్లేదు కానీ ఎలాగైతే జిహెచ్ఎంసీకి మంత్రులు కానీ వాళ్ళందరూ వచ్చి చాలా సీరియస్ గా వర్క్ చేసి ప్రెస్టేజియస్ గా తీసుకొని ఎలాగైతే చేశారో అలాగే చెయ్యాలి అనే దాని మీద ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మనం అంటే మేము కొత్త పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ఆంధ్రాలో కొంత వాళ్ళు కూడా అధికారం కానీ లేకపోతే ఇంకొక విధంగా కానీ లేక మరి కొత్త పార్టీలు చేసేటప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేసేటప్పుడు ఇద్దరు కలిసి ప్రయాణం చేసేటప్పుడు కొంత అండర్స్టాండింగ్ లో విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు మీరు చెప్పింది క్లారిటీ ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీకి జనసేనకి కొంత లోపం ఉంది అనేటువంటి పాయింట్ ని ఒక పాయింట్ వాడారు, అది వాస్తవమే. అయితే క్షేత్రస్థాయిలో ముందు కార్యకర్తలకు ఉందా నాయకులకు ఉందా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తమ తమ అంశాల మీద తమ తమ ఫైట్ చేస్తూ ఉంది.
అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వాటికి సంబంధించి తను తను కొన్ని అంశాల్లో తను ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ఐక్యతగా సఖ్యతగా ఒక దగ్గర రావటం లేదు, ఒక దగ్గర కలిసి ఒక పిలుపు ఇవ్వటం లేదు అన్నటువంటి ఒక చర్చ కూడా, అంటే ఆయన మాట్లాడినటువంటి కామెంట్స్ని బట్టి కొంచెం ఇది కూడా వస్తుంది కదా, ఏంటి దానికి సంబంధించి? ఇప్పుడు వాస్తవానికి మేము డైరెక్ట్ గా అందరూ అంటే నేను యాక్చువల్ గా నేను ఈ మూడు జిల్లాలకి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకి నేను భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ పార్లమెంటరీ కమిటీ కన్వీనర్ అండి, కోఆర్డినేషన్ కమిటీకి. అయితే ఇక్కడ ఆయన అన్ని దాంట్లో యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కుండ పదలు కొట్టినట్టు చెప్తారు, చాలా జెన్యున్ గా ఉంటారు. అయితే ఇక్కడ వాస్తవానికి 100% ఆయన చెప్పింది కూడా వాస్తవం ఉంది. కొంత అందరూ కలిసి పనిచేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన చెప్పడం జరిగింది. మరి మేము కూడా మేము చాలా ముందుకెళ్ళి డెఫినెట్ గా పార్టీతోనే అండర్స్టాండింగ్ అంటే ఇది గ్రామ స్థాయి నుంచి వస్తుందండి. గ్రామ స్థాయి నుంచి కలిసి పనిచేసుకోవాలనే ఒక ఉద్దేశం ఆయన పెట్టారు. కానీ కళ లేదు, అదేదో తప్పు చేశారనే కాదు, కళ లేదు, కలాల్సిన బాధ్యత ఉంది, ఇంకా కొంచెం ఎక్కువగా కోఆర్డినేషన్ చేస్తే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం. ఓకే, పుష్పలత గారు నమస్కారం అండి. నమస్కారం అండి పుష్పలత గారు. అంటే ఇప్పుడు ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా కీలకమైన పాయింట్స్, దుబ్బాక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఎలా అయితే భారతీయ జనతా పార్టీ పనిచేసిందో అలాగే తిరుపతి ఎన్నికల్లో పనిచేయాలి, అలా అయితే కొంచెం అంటే 2-3 రోజులు చర్చించిన తర్వాత పాజిటివ్గా అంటే టికెట్ మీకు ఇవ్వడానికి కూడా అభ్యంతరం లేదన్నట్టుగా చెప్పారు. కానీ అట్లా పనిచేయాలి అని చెప్పారు. అట్లాగే ఇక్కడెక్కడైతే కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో అయితే సమన్వయం లేదు, దాన్ని సరి చేసుకుంటా ఉన్నారు. ఏంటి ఆ సమన్వయం లేకపోవటం? బీజేపీ వైపు నుంచి ఆ సహకారం లేదా, జనసేన వైపు నుంచి బీజేపీకి ఆ సహకారం లేదా, ఏంటి ఏమనుకుంటున్నారు పుష్పలత గారు? సహకారం లేక కాదు, సహకారంతోనే ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఇంకా మేము ఆల్రెడీ నెట్వర్క్ 2-3 నెలల నుంచి మేము స్టార్ట్ చేసినాము. కార్యకర్తలు అన్ని బూత్ కమిటీల నుంచి మేము రెడీ చేస్తూ వేస్తూ ఒక కమిటీని బాగా రెడీ చేసుకుంటున్నాము. ఇద్దరు సహకారం కలిసి ఇప్పుడు ఎక్కడ మీటింగులు జరిగినా ఏ ప్రోగ్రామ్ అయినా జనసేన బీజేపీ కలిసి ఇద్దరు కార్యకర్తలు కలిసే చేస్తున్నాము. కలిసి ఈసారి ఎలక్షన్ లో పోటీ చేస్తాం ఖచ్చితంగా. హైదరాబాద్ లో తెలంగాణలో ఏ విధంగా అయితే ప్రజలు ఓట్లు వేసి అన్ని స్థానాలు ఇచ్చారో అదే విధంగా తిరుపతి ఎలక్షన్ల పైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ప్రజలు కూడా బాగా మాకు మగ్గు చూపుతున్నారు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఇష్యూస్ మనం చూస్తున్నాము. ఎన్నో రకాల ఇష్యూస్ జరుగుతున్నాయి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైఫల్యాన్ని చూస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వంతో ఇంకా కష్టం అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి సో రెండు బీజేపీ జనసేనతో మేము విజయం సాధిస్తామని, ప్రజల హృదయాన్ని గెలుచుకుంటామని మేము నమ్ముతున్నాము. ఓకే, అంటే మీరు చెప్పిన పాయింట్ బాగానే ఉంది పుష్పలత గారు. అయితే ఒక వాస్తవం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి లేనటువంటి ఒక ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్కి ఉంటుంది. అతను పోతే అదేదో ట్రాఫిక్ ఆగినట్టు వేల మంది అట్లా వస్తారు. కానీ అంత పవన్ కళ్యాణ్ని భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకోలేకపోతుంది అన్న విశ్లేషకుల చర్చకి ఏమంటారు వాళ్ళ అభిప్రాయానికి మీరు? ఉపయోగించుకోలేకపోవడం ఏం కాదండి, ఖచ్చితంగా ఉపయోగించుకుంటూనే ఉన్నాము. వాళ్ళ సహకారం పూర్తిగా మెండుగా మాకుంది, మా యొక్క సహకారం కూడా వాళ్ళకుంది. ఎలక్షన్ లో వచ్చే రిజల్ట్ ను బట్టి మీరే తెలుసుకుంటారు మేము ఎలా కలిసి పనిచేస్తున్నామో, ఎలా కలిసి ముందుకు వెళ్తామనే విషయాన్ని అందరూ కూడా తెలుసుకుంటారు రాబోయే రోజుల్లో. ఓకే, ఇద్దరి మధ్య అయితే ఆ సహకారం ఉంది అని మీరైతే ఇద్దరు చెప్తూ ఉన్నారు. కానీ కొంత సహకారం లోపించిందన్న అభిప్రాయం, అంటే ఎందుకనంటే నిన్న మీరు డీజీపీ ఆఫీసు ముట్టడికి పిలిపించారు, కానీ అక్కడ జనసేన అంటే లేదు. మొన్న దివీస్ పిలిపించినప్పుడు కూడా ఒకరిద్దరు మాత్రం అటెండ్ అవుతున్నారు. అంటే ఆ స్థాయిలో, అంటే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సోమవీర్రాజు గారు రావటం, వీర్రాజు గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావటం, ఆ స్థాయిలో అయితే ఆ కోఆర్డినేషన్ లేదు అన్న చర్చని అంగీకరిస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది కూడా కరెక్ట్ కాదంటారా, ఏంటి? లేదండి, ఇప్పుడు పెద్ద నాయకులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని గౌరవిస్తూ ఇప్పుడు ఆ స్థాయి నాయకులు వస్తారు. చిన్న చిన్న కార్యక్రమాలకి అక్కడ ఎవరైతే నాయకులు ఉంటారో ఆ లీడర్స్ వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమానికి
పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే సోమవీర్ రాజ్ గారు కానీ రావడం అనేది కష్టం అవుతుంది. ఓకే, సో వాళ్ళ స్థాయిలో వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ కి వాళ్ళు వెళ్ళాల్సిన మీటింగ్ కి వాళ్ళు వెళ్తారు. అనవసరం. ఓకే ఓకే పుష్పలత గారు, సరే ఇక ఆ సబ్జెక్ట్లో లాస్ట్ అంటే తిరుపతి ఉప ఎన్నికల్లో అయితే కలిసి గట్టిగా బలంగా ఎట్లయితే దుబ్బాక ఎలా కొట్టాము అలా కొట్టి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇద్దరు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఓకే, ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్, సమరమేనా? ఎవరు మీకు ప్రత్యర్థి అక్కడ, వైసీపీనా టీడీపీనా? వైసీపీనే కదా. ఓకే రైట్. ఓకే విజయ్ కుమార్ గారు, ఏంటి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? మేము చాలా జెన్యున్ గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందండి. ఇప్పుడు యాక్చువల్ గా 2014 కాకుండా 2019లో కూడా కొంత డిస్టర్బ్ అయ్యి అందరూ విడివిడిగా ప్రయత్నం చేసి మరి జగన్ గారు రావడం ఏదో నాకు ఒక ఛాన్స్ ఇవ్వడం అనే పరిస్థితులు వచ్చింది. కనీసం ఈ 2 సంవత్సరాల్లో పూర్తిగా జగన్ గారి పరిపాలన ఫెయిల్యూర్ అనేది ప్రజలకు అర్థమైంది. ఈరోజు ప్రత్యామ్నాయం బీజేపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు మేము కూడా అంతే, అంటే ఇప్పుడు జీహెచ్ఎంసీలో కూడా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మద్దతు ఇచ్చి వెనక్కి మేము తగ్గాం. ఎందుకు తగ్గాము అంటే ఆయన మా సినిమాల్లో ఆయన సినిమాల్లో అన్నీ ఎక్కడ తగ్గాలో తెలుసు మాకు, ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలి. అలాగే ప్రజల్ని ఎప్పుడు గెలిపించడం కోసం మేము ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గుతాం డెఫినెట్ గా. అది మా రెండు పార్టీలు అదే వాస్తవానికి అలయన్స్ వచ్చేటప్పుడు. విజయ్ కుమార్ గారు, మీరు భలే పాయింట్ గుర్తు చేశారు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని. మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో మీరు తగ్గారు, సరే వాళ్ళని నెగ్గిచ్చేటువంటి ప్రయత్నం చేశారు, మీరు చాలా బ్రహ్మరథం పట్టారు, మీరు అప్పటికే ప్లాన్ చేసుకున్నారు, డివిజన్ల వారీగా అన్ని కూడా త్యాగం చేశారు, సాక్రిఫైస్ చేశారు. మరి నిన్న మీ ఏదైతే పిఎస్సిలో కూడా అందరూ మనం తిరుపతిలో మనకు అందరికంటే బలం ఉంది, మనకు ఎక్కువ బలం ఉంది కావున మనం కంటెస్ట్ చేద్దామంటే ఇక్కడ కూడా త్యాగానికే సిద్ధం అవుతున్నారా? ఎప్పుడు త్యాగాలు చేయటమేనా? అది కాదండి, నేను చెప్తా ఉన్నాను ఇక్కడ చాలా క్లారిటీగా. ఓకే, వాస్తవానికి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ ఏంటి ఏది అనే దాని మీద ప్రజలు చాలా సీరియస్ గా చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు నమ్మేది కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీనే నమ్ముతున్నారు. రేపు మేమిద్దరం కూడా ఎంత ఎంత జాగ్రత్తగా అంటే ఎంత నిజాయితీగా వెళ్తున్నాం అంటే ఎక్కడా కూడా మేము చూపించే అంటే మా పవన్ కళ్యాణ్ గారు అంత క్లారిటీగా మరి ఓన్లీ ప్రజలు 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 అనే ఉద్దేశంతోనే ప్రజలు బాగోగులు అనే దీని మీదే ముందుకు వెళ్తున్నాం కాబట్టి 100% ఈ రెండు పార్టీలు ఒకే పార్టీగా ఉండి కాన్ఫిడెంట్ గా పరిపాలించగలం అనేది కూడా ఈరోజు కాన్ఫిడెంట్ గా ఇవ్వడమే మా లక్ష్యం. ఆ తగ్గడంలో ఉన్న ఆంతర్యం 100% ప్రజల్ని ఈ రోజు ప్రజలు ఈ రాష్ట్రం అధోగతి పాలైంది కాబట్టి 100% ఈ ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే ఏకైక పార్టీ అనే చెప్పాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఏకైక పార్టీ కిందే ప్రజలు చూస్తున్నారు, ప్రత్యామ్నాయం కూడా చూస్తున్నారు. దానికోసమే చాలా గట్టిగా బాగుండేది అంటే మీరు ఎక్కడ త్యాగాలు త్యాగాలు, ఇక్కడ త్యాగాలు కాదండి, రెండు పార్టీలు ఆ పార్టీలో ఒక క్యాండిడేట్లు కానీ లేకపోతే గుర్తులో ఒక పరిస్థితులు కానీ ఆ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా బేరీ చేసుకుని ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అవతల వాళ్ళతో యుద్ధం కానీ మా మధ్యలో యుద్ధం కాదు. మా మధ్యలో ఎక్కువ చెప్పకూడదు అంటే అన్కండిషనల్ అని కూడా మేము ఇంతకు ముందు చెప్పాం. అన్కండిషనల్ సపోర్ట్ ఇది, అన్కండిషనల్ సపోర్ట్. మేము 100% ఈ రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీ కూడా అలాగే కేంద్రంలో కూడా మోడీ గారు ఈ దేశంలో ఎవరినైనా అతి అంటే రాజకీయాలకు అతీతంగా ఒక రాజకీయ నాయకుడిని గౌరవిస్తారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు అనేది అనేక సందర్భాల్లో చూపించారు. ఆయన వ్యక్తిత్వం గానీ ఆయన 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 కమిట్మెంట్ గానీ అంత ఇది 100% ఒకరికొకరు గౌరవించుకుంటూ వెళ్తాం, 100% విజయం సాధిస్తాం. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ రేపు రాబోయే రోజుల్లో ఏదన్నా ఉన్నదంటే అది మా ఇద్దరిది అనేది తెలుసుకునే దిశలోనే మేము వెళ్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. సుందరపు విజయ్ కుమార్ గారు, జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్, అట్లా గాలి పుష్పలత గారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ టాపిక్ చూస్తే